నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాయిలూర్ గ్రామంలో ఉర్దూ పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది. సరైన వసతులు లేక మద్యం పేకాటాలకు అడ్డగా మారింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సైరా గ్రామంలో గవర్నమెంట్ ఉర్దూ పాఠశాలలో మద్యం సేవించి పేకాటల అడ్డగా మారింది. ఇంతటితో ఆగక స్కూల్ గదులను మరియు వంటశాల గదుల తాళాలు పగలగొట్టి వంట సామాగ్రి దొంగలించడం జరిగింది. ఇక్కడ వంట చేసే మహిళ విజయలక్ష్మి తన బాధను వ్యక్తం చేశారు. అలాగే స్కూల్ ఇన్ఛార్జ్ గా ఉన్న అబ్దుల్ రషీద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇలాంటి సమస్యలను అధికారులు ఆదుకోవాలని కోరారు. అరుణ్ రషీద్ మై యాప్ ఇన్ఛార్జ్ హూ ఔర్ యహాన్ పర్ సార్ యే ఇతనే ప్రాబ్లమ్స్ హై కి జిస్కా కోయి హిసాబ్ నహీ హై. పర్సన్ భీ ఏక్ హమారే కిచెన్ మే చోరీ హుయీ ఔర్ వో భీ ఇతనీ జ్యాదా ఇస్మే జో హై చీజే లేకర్ చలే గయే కి బడే బడే భగోనే చలే గయే ఫిర్ గ్యాస్ సిలిండర్స్ గయే కుకర్స్ చలే గయే తక్రీబన్ సామాన్ జో హై ఏక 40-45 హజార్ రూపే కా చోరీ హో గయా. और उसके साथ साथ हमारे यहाँ पे इतने प्रॉब्लम्स है कि कंपाउंड वॉल ना होने की वजह से ये चोरियाँ हो रहे हैं और इसके साथ साथ नलों को तोड़ दिया जा रहा है और उसके अलावा यहाँ पर पत्ते खेलना गदागरों का जो है बहुत ज़्यादा बोलबाला है. कुमारबाजी होते रहती, शराब पीना, पत्ते खेलना और ऐसे कई प्रॉब्लम्स है स्कूल दो चार है. और इसके साथ साथ जो है कई लोग आके यहाँ पे स्कूलों के सामने सो जाते, पकड़ना किसको समझ में नहीं आ रहा है क्योंकि यहाँ के कई अहदेदारों को उससे वाकिफ कराने के बाद भी अभी तक कोई एक्शन लिया नहीं जा रहा, जबकि स्कूल हमारा पंचायत के एकदम सामने है. उसके बावजूद जो है अभी तक कोई एक्शन नहीं हुआ. अभी उसके साथ साथ ये चोरी की बात पुलिस में भी कंप्लेंट की गई लेकिन अभी तक कोई इन्वेस्टिगेशन वगैरह आके यहाँ पर तो हमारे सामने नहीं हुआ. ఇక్కడ ఊడతానుకు వస్తా. ఊడతానుకు వచ్చినప్పుడు నేను అచ్చవరం దాకంటే 5-6 కూర్చుంటారు. ఇక్కడ ఎప్పుడు ఇవి నేను అచ్చర దాకంటే 5-6 కూర్చుంటారు. ఆకలాట ఆడతారు, మారి అది మందు తాగుతారు, నల్ల మందు తెల్ల మందు అన్ని తెచ్చుకొని గిలాసాలు అయితే గిలాసాలు ఎత్తేస్తాను నేను దీని ఏరుగుతారు, కేకులు బల కొడతారు, ఇలా గుడ్లు బల అవ్వా తోడే లింగర చేయరు. నేనే ఆడదాకంటే ఎత్తిపోయారా ఆడు నేను అచ్చర దాకంటే దొరకపోతారు. మరి ఇక నేను ఎట్లా చేయాలా? ఆ ఈసార్లు వచ్చినాకు నువ్వు మంచిగా చేయలేవు, ఆ చెట్లకు నీళ్ళు పోయలేవు. చెట్లకు నీళ్ళు పోసినా కూడా చెట్లకు నీళ్ళు ఉంచరు, ఏముంచరు, ఏమి చెట్ల నీళ్ళు కొట్టేసి కట్టెలు బాధితే కూడా కట్టెలు పీక్కొని పోతున్నారు. ఎట్లా చేయాలి? ఇట్లా రూమ్ పొలగొట్టి రెండు రూములు పొల కొట్టేసిండ్రు. ఆ రూము తెరుంచిల్లు నేను అచ్చారు రాకంటే, ఈ రూము తెరుంచిల్లు, ఇడ ఆడాటిల్లు నేను అచ్చారు రాకంటే, ఇడ ఏమి ఉంచలేదు. మొత్తం సామాన్ ఎత్తుకెళ్ళి మరి ఇక్కడ వంట ఎట్లా చేయాలి? మరి తెచ్చుకుంటలేరు, అందరి దగ్గర తిరిగినా మాకు వంట సామాన్లు లేవు, ఏం లేవు. మాకు జీతం కూడా ఎక్కలేదు, 1000 రూపాయలు జీతం ఉన్నది. ఆ 1000 రూపాయలు మేము ఏం మిగిలించుకుంటాం, మేము ఏం చేస్తాం ఇక్కడ దొంగలు? మరి మేము ఎట్లా చేయాలి వంట? మొత్తం ఇక్కడ ప్యాకాడ జరుగుతున్నాయి, మాకు డ్రింక్ చేస్తున్నారు, తాగుతున్నారు. ఇక్కడ అసలు రక్షణ అనేది లేకుండా పోతున్నారు. కంప్లైంట్ ఇచ్చినాం కానీ అలా అసలు రాలేదు. ఇప్పుడు వరకు మాకు ఇంకేం అడగలేదు. వచ్చి కంప్లైంట్ ఇచ్చి కూడా 15 రోజులు అవుతుంది. స్కూల్ చదువు దాకా దసరా రోజు సామాన్లు.